సాగినటువంటి సమరంలో ప్లీజ్ ఆ డబ్బులు బంద్ చేయాలండి, డబ్బులు బంద్ చేయాలండి ప్లీజ్. అనేకులు ఆస్తులు త్యాగం చేశారు, నెలల తరబడి జైలు జీవితాన్ని అనుభవించారు, వేలాది మంది లాఠీ ఛార్జీలకు గురి అయ్యారు. అదేవిధంగా వన్ మినిట్ ప్లీజ్ ప్లీజ్ డోంట్ బి ఇంపేషెంట్, వాళ్ళ పని వాళ్ళు కూడా చేయాలి కదా, ఒక నిమిషం అయితే క్లియర్ అయిపోతుంది. వందలాది మంది తెలంగాణ వీరపుత్రులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను దారపోశారు. మనిషి జీవితంలో ప్రాణం కన్నా మించినటువంటి అమూల్యమైనది ఏమీ లేదు. అటువంటి తమ అటువంటి అమరవీరులను సంస్మరించడం ఈ సందర్భంగా సముచితం. అందువల్ల దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దంగా ఉండి తమ తమ స్థానాల్లో లేచి నిలబడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసలు అర్పించినటువంటి ప్రాణాలు అర్పించినటువంటి అమరులకు వందనం చేయాలా, మౌనం పాటించాలని నిమిషాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో నలిగిపోయి నలిగిపోయి మీరు కూడా దయచేసి రెండు నిమిషాల వరకు తీరేదని మీరు అనంతరంగా ఓవర్ యాంగ్జైటీ వద్దని. తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాల పరంపర, తెలంగాణను ఆంధ్రలో విలీనం చేసిన నాడు చేసిన వాగ్దానాలు నీరు కారిపోతున్నటువంటి పరంపర, నేటి ప్రభుత్వ హయాంలో పరాకాష్ఠకు చేరినటువంటి వివక్ష, సంస్కరణల పేరిట తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ విద్యార్థికి, తెలంగాణ కార్మిక లోకానికి బిగించబడుతున్నటువంటి ఉరి తాళ్ళు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి సాధించేటటువంటి ఆస్కారం కనుచూపు మేరలో కూడా లేదనేటటువంటి నిశ్చితాభిప్రాయానికి వచ్చి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే సాధ్యం అనేటటువంటి దృఢనిశ్చయానికి కృతనిశ్చయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించడం కోసం ఈనాటి ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి ఆశీర్వాదాల మధ్య ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ పులిబిడ్డలు వీర పోరాటాలు చేసి స్వాతంత్ర సముపార్జన చేసినటువంటి వారు వారసులు. అంతర్గతంగానో బహిర్గతంగానో ఎప్పుడు కూడా తెలంగాణ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈనాడు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 50 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధిని నేను తెలంగాణకు చేసినాను, తెలంగాణ రాష్ట్రం అవసరం ఏమిటి. నేను ఒకటే మాట్లాడుతా ఉన్నాను, 50 సంవత్సరాలలో అయా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అప్పులు సమరే తెచ్చింది కదా, ఇచ్చిన అప్పులంతా తెలంగాణకి వదిలిపెట్టినట్టు వేరే
ప్రాంతాలకు ఏమి ఇయ్యనట్టు తెలంగాణను మాత్రమే హక్కులు చేసుకొని పాలు తేనె కలిపి తాగించినట్టు తేనె పోసిన కత్తి లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి గారిని సూటిగా సమాధానం చెప్పవలసి కోరుతా ఉన్నా నేను కూడా ప్రశ్నలు అన్న దాటలేదు. అవి కూడా ఊరికలేని పూర్తిగా పల్లెల మాదిరిగా తాంబాలాల మాదిరిగా తయారైంది. జూరాల ప్రాజెక్టు ఇంత నేను చర్చలు జరుపుకున్న నేపథ్యంలో పత్రికల్లో వార్తలు డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారని వార్తలు కొంత సెన్సేషన్ కూడా క్రియేట్ అయింది. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ప్రారంభించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలి, తరుణం ఏమిటి అనేది దీర్ఘంగా ఆలోచిస్తూ వ్యూహం రూపొందిస్తూ సమయం గడుపుతున్నప్పటికీ మనోళ్ళే అనుకున్నారు. చంద్రశేఖర్ రావు ముందుకు వచ్చినట్టు వచ్చి మళ్ళా సలవాటుగా అయ్యిందిరా వచ్చిన నాకు రాలేదని కాదు, అయా పొరపాటు జరిగింది, నువ్వు స్పీకర్ పదవి తీసుకుంటావా, క్యాబినెట్లోకి వస్తావా, ఇది ఏ పోర్ట్ఫోలియో అయితే ఆ పోర్ట్ఫోలియో ఇస్తున్నా. నేను ఒకటే మాట చెప్పిన అయ్యా, నేను రాసిన ఉత్తరం రాజకీయంగా పదవి పొందడానికి కాదు. ఈరోజు కూడా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి గారు నేను సీనియర్, తెలుగుదేశం పార్టీ నిర్మాతల్లో నేను ఒకరిని, ఏ వన్ నుంచి ఉన్నాము. తెలుగుదేశం పార్టీలో ఏదో రాజకీయం పెట్టాలని ఐడియా నాకు లేదు. నేను మనసు కాలి రాసిన ఉత్తరం నీటి తీరువాకి సమానంగా కరెంటు బిల్లు చేయమను, నేను కూడా ముఖ్యమంత్రిని అభినందించుకుని లేఖ రాస్తానని చెప్పాను. కానీ ఏదైతే తెలంగాణ నాయకులకు కుక్కకు బొక్కేసిన ఒక పదవి ఇచ్చి తీసుకోవచ్చినటువంటి మీ దురాశ దుర్బుద్ధి ఏదైతే ఉందో దయచేసి ఆ ప్రస్తావన నా దగ్గర దేవతను నేను చెప్పడం జరిగింది, అనేక పర్యాలు చెప్పడం జరిగింది. కాకపోతే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాం. ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పాలంటే ఈ దేశంలో ఎన్నికలు తప్ప ఇంకొక గత్యంతరం లేదు. ఈ రోజున ఉద్యమ వ్యూహాన్ని కూడా మీకు ఏదైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సందర్భంలో ఉద్యమాన్ని ప్రారంభించి సభ పెట్టి సంతోషపడి ఊరుకోవడం కాకుండా మనకు తెలంగాణలో 13,600 గ్రామాలు, 44 మున్సిపాలిటీలు ఉన్నాయి, 2 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో 1500 పైచిలకు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి. మనకు 464 మండలాలు ఉన్నాయి, 107 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నెల వచ్చే నెల 3వ తేదీ లోపల ఇప్పటికే చాలా వరకు బృందాలు తయారైనవి, 107 నియోజకవర్గాలకు 107 బృందాలు తయారు చేసుకొని వారికి 3వ తేదీ ఇక్కడ మన ఇంటలెక్చువల్స్ చేత శిక్షణ ఇప్పించి మే 4వ తేదీ నుంచి మన యాక్షన్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటేసారి హైదరాబాద్ నుంచి తమ నియోజకవర్గాలకు వెళ్తారు. అక్కడ వారు మండలాల టీంలను గుర్తుంచుకొని ఇక్కడి నుంచి ఇవ్వబడ్డ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని 464 టీంలు ఏర్పడతాయి. ఈ 464 టీంలు 5 రోజుల పాటు అన్ని గ్రామాలు సందర్శించి సభలు పెట్టి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తాం. అక్కడికక్కడనే సభ్యుల మధ్యలో ఉత్తములైన వారిని ప్రతి గ్రామానికి లేదా కమిటీని నియామకం చేసుకుంటాం, ఒకటి పురుషులతో ఒకటి మహిళలతో. 5వ రోజు తర్వాత 6వ రోజు విరామం తీసుకొని 7వ రోజున గ్రామ శాఖలన్నింటినీ మండల కేంద్రానికి రప్పించి మండల శాఖల ఎన్నికలు కూడా జరుపుకుంటాం. జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ నియామకం, రాష్ట్ర స్థాయిలో కమిటీ నియామకం కూడా చేసుకుంటాం. ఈ విధంగా ఫస్ట్ వి విల్ క్రియేట్ అవర్ మాస్ బేస్డ్ ఆర్గనైజేషన్, టాప్ టు బాటమ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఒక రోజు ఈ కార్యక్రమం అవుతానే తెలంగాణ జెండా ఆవిష్కరణ దినాన్ని నిర్వహించుకుంటాం. సైమల్టేనియస్ గా రేపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించి మే 17వ తేదీన కరీంనగర్ లో తెలంగాణ సింహదర్శనం నిర్వహించుకుంటాం. రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి గ్రాస్ రూట్ బేస్ ఏర్పాటు చేసుకుంటాం. మాకు ఆగమాగమేమి లేదు, ఎల్లుండి పొదుగుదే వరకే తెలంగాణ వస్తుందని అంత ఆత్రంతో లేము. తెలుసు తెలంగాణ తీసుకోండి, మాకు తెలుసు.
తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా అవతరింపజేయడానికి ప్రతి క్షణాన్ని కూడా వాడుకుంటాం. వ్యూహాత్మకంగా పోతాం, ఇన్స్టిట్యూషనలైజ్డ్ గా పోతాం, ఆర్గనైజ్డ్ గా పోతాం, డెమోక్రాటిక్ గా పోతామని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అటువంటి పద్ధతిలో తమదైనటువంటి సొంత బ్యానర్ కింద తెలంగాణ ప్రజలను ఒక పొలిటికల్ ఫోర్స్ గా ఎమర్జ్ చేయించడమే ఈనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం యొక్క లక్ష్యం. తద్వారా తెలంగాణను సాధించడమే రాష్ట్ర సమితి యొక్క ఏకైక ధ్యేయమని నేను మరొకసారి పునరుద్ఘాటిస్తా ఉన్నాను. ఇంకో ఎజెండా కూడా మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సింగిల్ పాయింట్ ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధన మాత్రమే. ఎందుకంటే చాలాసార్లు చూసినాం, 6-point formula అన్నారు, తెల్లారే మూసి నెలల వారిసింది. జోనల్ సిస్టమ్ అన్నారు, అసెంబ్లీ సాక్షిగా అమరవీరుల సాక్షిగా దాన్ని సంపాదించుకున్నటువంటి తెలంగాణ బిడ్డలను పదవుల కోసం కక్కుర్తిపడే వాళ్ళని చిత్రీకరిస్తా ఉన్నారు. ఎవరికి కావాల పదవులు? అదే ఉద్యమాన్ని ఏం చేస్తారని అడిగే వాళ్ళు తక్కువ. కొంతమందికి జల్లిన రాజీనామా కావాలి. చేస్తారంటవా? అసెంబ్లీ దాకా కూర్చారంటవా? మనవలు కూడా ఏ చేస్తే బాగుంటుంది అని కొందరు, లేదు లేదు అసెంబ్లీ దాకా తీసుకుపోవాలని ఇంకా కొందరు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.